ఆకినాడ నగర మేయర్ శంకర పావని పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని కాపు సంఘం విజ్ఞప్తి చేసింది. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం మేయర్ గా అవకాశం రాగా కాపు సంఘానికి చెందిన శంకర పావని తిరుమల కుమార్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో పదవి స్వీకరించిన వారిని తొలగించడం జరిగిందని, అదే విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారి వారిని పార్టీలో తీసుకోమని చెప్పగా కాకినాడలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతుందన్నారు. కాపు మహిళలు పదవి నుంచి తొలగించడం అంటే కాపులు చేయడం జరుగుతుందన్నారు. దీని పూర్తి స్థాయిలో కాపు సంఘం స్పష్టం చేశారు. తప్ప చేస్తే దానికి తగిన పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో కాపు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కరిస్తూ అదేవిధంగా సెక్రటరీ గారు బస ప్రభాకర్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు అనేక మాధురాకి, వేదిక మీద ఉన్న మా సోదరు పెద్దరామకు కూడా నమస్కరిస్తూ, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కో దానికి ఒక్కో కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీకి కానీ ఇద్దరు వైస్ మేయర్లు ఉండొచ్చని, వైస్ ప్రెసిడెంట్లు ఇద్దరు ఉండొచ్చని ఒక జీవోని పాస్ చేయడం జరిగింది. సంతోషం. కానీ ఆ జీవోని పాస్ చేసినప్పుడు మరి మేయర్ గారిని కిందకు దింపి ఆవుని స్థానంలో కూర్చోనియకుండా కిందన పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ ఏ పార్టీ అంటే అవ్వచ్చు, ఏ కులం అంటే అవ్వచ్చు, ఏ మతం అంటే అవ్వచ్చు, ఒక మహిళగా మీ రాష్ట్రంలో మీరు గుర్తించింది ఇదేనా మర్యాద అని చెప్పే సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు పాలకులందరూ కూడా సిగ్గుపడి ఇష్యూ అని చెప్పే సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు రక్షణ కల్పిస్తా ఉన్న దిశా యాక్ట్ పెట్టి ఎక్కడ లేని అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఒక మహిళ ఈ కాకినాడ పట్టణానికి 50 వార్డులకి ప్రథమ పౌరురాలు, ఆ ప్రథమ పౌరురాలు దింపి కింద నుంచోబెట్టి మరి జాయింట్ కలెక్టర్ గారిని పైన పెట్టి డిప్యూటీ మేయర్ ఎలక్షన్ చేయడం అన్నది చాలా బాధాకరం. ఎక్కడా కూడా లేదు అటువంటిది.